జీసస్ ది కింగ్ ఆఫ్ కింగ్స్ మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే ఈ కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైన వందనాలు. ఇప్పుడు మా నాన్నగారైన బ్రదర్ రాజా గారు వాక్య సందేశాన్ని అందిస్తారు. దేవుని మాట అనేటువంటి కార్యక్రమం ద్వారా, దేవుని మాటల ద్వారా ఆదరించబడుతున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. సర్వశక్తి ఉన్నటువంటి దేవాది దేవుడు ఎన్నో ఆశ్చర్యమైనటువంటి మాటల చేత గొప్ప తృప్తిని మన జీవితాలకు కలుగు చేస్తున్న వాడై ఉన్నాడు. గత కాలంలో ఎన్నో విషయాలు మనం వందో కీర్తనలో నుంచి మొదటి చరణము, రెండో చరణము, మూడో చరణము, నాలుగో చరణాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఈ రోజున ఐదో చరణంలో ఉన్నటువంటి విశిష్టమైనటువంటి సంగతి, ఈ చివరి చరణములో, ఈ వందో కీర్తనలో ఈ చివరి చరణంలో ఇక్కడ రాయబడినటువంటి ప్రతి మాటను కూడా జాగ్రత్తగా మనం గమనిస్తూ శ్రేష్టమైనటువంటి విషయాలు ఈ రోజున మనం తెలుసుకున్నటువంటి ప్రజలవలే ఉందాం. ఒకసారి ఆ వందో కీర్తన ఐదో చరణాన్ని మనం ధ్యానం చేద్దాం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము ఉండును, ఆయన సత్యము తరతరములుండును. దేవాది దేవుని యొక్క కృప నిత్యము ఉండును అనేటువంటి మాట మనకి కనబడుతుంది. ఆయన కృప, నిజంగా దేవుని యొక్క కృప లేనిదే మనిషి బ్రతకలేడు. ఆయన కృపే మానవుని నడిపించగలిగింది. ఈ రోజున ఈ లేఖనాల్లో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి అంశం ఏంటంటే ఆయన కృప. అమేన్. ఇది ఎప్పుడు ఉంటుంది? నిత్యము ఉంటుంది అన్నటువంటి మాట మనకు అక్కడ కనబడుతోంది. మన జీవితాల్లో ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధిలో ఆయన కృపను పొందుకునేటువంటి ప్రజల వలె, ఆయన కృపలో సాగిపోయేటువంటి ప్రజల వలె మనం ఉండగలిగితే అది ఎంతో గొప్ప మేలుకరంగా మార్చబడుతుంది. ఈరోజున సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగించువాడు. నిత్యము మనకు తోడై ఉండి మనల్ని నడిపించగలటువంటి సార్వభౌమ అధికారమైనటువంటి శక్తి అయినటువంటి ఆ ప్రభావం కలిగినటువంటి యేసయ్య మన జీవితాలకు ఎన్నో గొప్ప ఆశ్చర్యమైనటువంటి కృపగల మేలులు చేయుటకు ఆయన ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. అందుకే ఈ కృప మన నుంచి విడిచిపోకుండా నిరంతరము మనకు తోడై ఉండి మనల్ని నడిపించుటకు, అంటే నిత్యము, సదాకాలము, శాశ్వత కాలము ఆయన కృపతో మనం నడిచేటువంటి ప్రజల వలె ఉండునట్లుగా, ఈ కృప ద్వారా మనం దీవించబడినట్లుగా ఆయన ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. ఎన్నో ఆశీర్వాదాలు ఈ లోకంలో ఉన్నాయి, ఎన్నో దీవెనలు ఉన్నాయి, ఎన్నో రకాల క్రియలు ఈ రోజున మానవ జీవితంలో కొనసాగిపోతున్నాయి. అయితే వీటికన్నిటికంటే కూడా ప్రాముఖ్యమైనది సర్వాధికారైనటువంటి శక్తి అయినటువంటి యేసయ్య ప్రభావమైనటువంటి మహిమ, ఆయన కృప మన మీద ఉండటమే అది శ్రేష్టమైనది, అది ఆశీర్వాదకరమైనది. అందుకే ఈ రోజున ఆయన కృప కలిగినటువంటి ప్రజల వలె, ఆయన కృపను పొందుకున్నటువంటి ప్రజల వలె మనం నిలిచి ఉందాం. ఆ వాక్య భాగంలో మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే దేవుడు ఎవరో అనేటువంటి విషయాన్ని కూడా మనకు అక్కడ స్పష్టంగా మనకి అందించబడుతుంది. యెహోవా దయాళుడు అనేటువంటి మాట మనకు కనబడుతుంది. దయగలిగిన దేవుడు అంటాడు. మానవ జీవితాల్లో కృప లేకుండా సాగిపోతూ ఎన్నో ఇరుకైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో సాగిపోతున్నప్పుడల్లా కృప దూరమైనటువంటి ప్రజలుగా, అంటే గొప్ప మేలు ఆశీర్వాదము దక్కని ప్రజలుగా సాగిపోతూ ఉంటే దయగలిగినటువంటి దేవుడు అంట మన మీద కనికరపడి ఆ కృపకు, అంటే దేవుడు అనుగ్రహించేటువంటి మేలుకు దూరమైనటువంటి మానవ జీవితాల్ని మరలా ఆయన దరికి చేర్చుకున్నటకంట కృపనుతో మనల్ని ఏం చేశాడంటే దేవుడు ఐక్యపరిచినటువంటి వాడై ఉన్నాడు. నిజంగా దేవాది దేవుని యొక్క ప్రేమ ఎంతో గొప్పది. ఆ ప్రేమలో మన ఎడల ఆయన చూపించినటువంటి ఈ మాట, అంటే కృప కలిగినటువంటి ఈ మాట మన జీవితాలకు ఎంతో గొప్ప ఆదరణ కలుగు చేసేదిగా, మన జీవితాన్ని సంపూర్ణంగా దేవుని సన్నిధిలో స్థిరపరిచేదిగా,
గొప్ప ఆశీర్వాదాలకు మనం నడిపించబడుటకు ఈ కృపగల కార్యాలు మన ఎడల నిలిచి ఉండుటకంట దేవుడు కోరుకుంటున్న వాడై ఉన్నాడు. అందుకే ఈ దయగలటువంటి దేవుడు అంటండి, ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన కృప నిత్యము మన ఎడల ఉంచుతున్నటువంటి వాడై ఉన్నాడు. అంతేకాదు కానీ ఆ రెండవ లైన్లో మాటను మనం గమనిస్తే ఆయన సత్యం ఏమై ఉందంటే తరతరములు కూడా నిలిచి ఉంటుందన్న సంగతి మనం గమనిస్తున్నాం. మొదటి మాటగా కృప నిత్యము ఉండును అనేటువంటి మాటను కనుక మనం ధ్యానం చేసుకుంటూ వెళ్తే ఆశ్చర్యమైనటువంటి ఈ కృప మనము పొంది ఉన్నామా, అంటే ఈ కృపలో మనం నిలిచి ఉన్నామా, దేవుడు అనుగ్రహించేటువంటి ఈ కృపతో మనం కొనసాగిపోతున్నామా లేదా అనేటువంటి కొన్ని ప్రశ్నలు మనం వేసుకోవాల్సిన అవసరత ఎంతైనా మనకి ఉంది. సర్వాధికారి అయినటువంటి దేవాది దేవుడు ఆయన మాటల ద్వారా మానవ జీవితానికి సంతృప్తి కలుగు చేస్తూ ఈ తృప్తి కలిగినటువంటి మార్గంలో దేవుడు నడిపించి ఆశ్చర్యమైనటువంటి ఆయన కృపతో మనల్ని కప్పుతున్నటువంటి వాడై ఉన్నాడు. అంటే ఈ కృపలో మనం భద్రపరచబడి ఉన్నాం, ఈ కృపలో మనం దీవించబడుతున్నటువంటి ప్రజలమై ఉన్నాం, ఈ కృపలో మనం ఆశీర్వదించబడుతున్నటువంటి ప్రజలమై ఉన్నాం, ఈ కృపలో అత్యధికమైనటువంటి శక్తివంతమైనటువంటి కార్యాలు పొందుకున్నటువంటి ప్రజల వలె మనం ఉన్నాం. అందుకే ఈ కృపలో మనం కొనసాగాలి తప్ప ఈ కృపను విడిచి లేదంటే ఈ కృపలో నుంచి వైదొలిగినటువంటి ప్రజల వలె మనం సాగిపోకూడదని పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా చెప్తున్నటువంటి వాడై ఉన్నాడు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యందు భయభక్తులు కలిగినటువంటి ప్రజల వలె మనం ఉండగలిగితే ఆయన కృపంట హెచ్చుగా ఉంటుంది అంటండి. అంటే అధికముగా, ఎక్కువగా, మించినదిగా, అంటే మన ఊహలకు అది అందదు. ఏమండి, మన జ్ఞానానికి అది అందదు, మనకున్నటువంటి పరిస్థితికి మించి ఆశ్చర్యమైనటువంటి కృపగల మేలులు హెచ్చుగా దేవుడు చేయగలిగినటువంటి వాడన్న సంగతి కూడా చెప్తున్నటువంటి వాడై ఉన్నాడు. కీర్తనకారుడు అంటాడు కదా, అక్కడే 103వ కీర్తనలో గనక మనం వస్తే 11వ చరణాన్ని మనం ధ్యానం చేద్దాం. కొన్ని స్పష్టమైనటువంటి మాటలు మనకు అక్కడ కనబడుతూ ఉంటాయి. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారి ఎడల అంటండి, ఆయన కృప అధికముగా ఉందంటండి. ఎలా ఉందంట, అధికముగా, అధికముగా. ఆ పైన ఉన్నటువంటి వాక్య భాగాలు మనం గమనిస్తూ ఉంటే కనుక భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో, అంటే ఒక ఉన్నతమైన రీతిగా మనం ఆకాశాన్ని చూడాలంటే భూమికి తల వంచి చూస్తే మనకు ఆకాశం కనబడుతుంది అండి? కనబడదు. తల ఎత్తుకుంటే కానీ ఆకాశం అనేది మనకి కనబడుతుంది. అంటే మానవ జీవితంలో సంపూర్ణమైనటువంటి ఒక గొప్ప ఆశీర్వాదాన్ని, ఒక గొప్ప మేలు పొందుకునేటకై దేవుని తట్టు మనం కనులెత్తేటువంటి ప్రజల వలె, ఆయన వైపు చూసేటువంటి ప్రజల వలె, ఉన్నతమైనటువంటి దేవాది దేవుని యొక్క మహాకృపను పొందుకున్నటువంటి ప్రజల వలె మనం సాగిపోయేటువంటి వారి వలె ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అంటే నీవు ఆయన వైపు చూడాలి. ఇప్పుడు కృప పొందుకున్నటకై వాటి వైపు వీటి వైపు చూస్తే కృప కలగదు. ఏమండి, కృప అంటే దేవుడి నుంచి మనకు అనుగ్రహించబడుతుంది, అది ఒక గొప్ప ఆశీర్వాదం. ఆత్మ సంబంధమైనటువంటి ఈ ఆత్మీయ యాత్రలో కొనసాగిపోతున్న ప్రతి ఒక్కరి జీవితాలకు కృప అవసరమై ఉన్నది. అంటే ఒక చిన్న మాట మీకు అర్థం అవ్వాలంటే క్లియర్గా, మన జీవితంలో ఈ భౌతికంగా సాగిపోతున్నప్పుడు ధనం ఎలాగ అవసరమో, మన అవసరత తీర్చబడుటకు అనేకమైనటువంటి వాటిని సంపాదించుకున్నట్టుకు లేదంటే అనేకమైనవి మనం కొనుక్కున్నట్టుకు ఏ ఎలాగైతే ఈ ధనము ఉపయోగకరంగా ఉందో, నీవు ఆత్మ సంబంధమైనటువంటి గొప్ప మేళ్ళు పొందుకున్నటకంట, అంటే ఆత్మ సంబంధమైనటువంటి దేవుని యొక్క నిత్య రాజ్య ఆ మహిమను పొందుకున్నటకంట ఈ కృప నీకు అవసరమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఇది పరలోక సంబంధమైనటువంటి ఒక ధనం. ఈ ధనమును నీవు సంపాదించుకున్నటువంటి వ్యక్తి వలె నిరీక్షణ కలిగి దేవుని యొక్క సన్నిధిలో ఈ కృపలో నిలిచినటువంటి వ్యక్తివై ఉంటే నీవు అత్యధికమైనటువంటి హెచ్చైనటువంటి కృపగల మేలులు నిశ్చయముగా నీవు పొందుకుంటావని చెప్పబడుతూ ఉంది. అందుకే ఆయన యందు మనం ఎలా ఉండాలంట, భయభక్తులు కలిగి ఉండాలంటండి. భయభక్తులు కలిగి ఉండాలి. అయితే భయభక్తులు కలిగినటువంటి వారి ఎడలంట ఆయన కృప అంత అధికముగా ఉంది. ఎలాగైతే మన జీవితంలో దేవుని సన్నిధిలో సంపూర్ణమైనటువంటి భయమును కలిగి, అంటే భయం కలిగి అంటే భయాన్ని ప్రదర్శించడం కాదు, భయాన్ని చూపించడం కాదు, నటన కాదు, నా దేవుని యొక్క ఇదిగో శక్తి ఎంత గొప్పదంటే అంతరంగము చూడగలిగినటువంటి వాడై ఉన్నాడు. పై పై వేషాలు దేవుడికి అవసరత లేదు.
ఆయన లోపల ఉన్నటువంటి ప్రతిదాన్ని కూడా గమనించగలటువంటి శక్తి ఆయనకు ఉంది. నీవేదో ఆ కృప కొరకు ఏదో నటించి లేదంటే ఆ మహిమలో నీవు వసించాలనుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళలేవు. శాశ్వతమైనటువంటి కృప గల దేవుని మాటలు సంపూర్ణంగా దేవుని కృప ద్వారానే నీవు పొందుకోవాలి తప్ప, పరిశుద్ధాత్మ యొక్క దేవుని నడిపింపులో సాగిపోవాలి తప్ప, ఇదిగో మనుష్యుని యొక్క పైవేషముతోను మనుష్యుని యొక్క ఉద్దేశముతోను లోక సంబంధమైనటువంటి క్రియతో మిలితమైనటువంటి సహవాసముతోను నీవు ఈ కృపను పొందుకోలేవు. ఆశ్చర్యమైనటువంటి కృపగల కార్యాలు మానవుని ఎడల జరుగుటకై దేవుడు కోరుకుంటున్నటువంటి వాడై ఉన్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచేటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృపానుగ్రహించబడుతుంది. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృపానుగ్రహించబడుతుంది. ఆయన సన్నిధిలో ఆయన మాటలు వింటూ శ్రద్ధ కలిగి మాటలు గుండెల్లో దాచుకునే ప్రతి ఒక్కరికి కూడా కృపానుగ్రహించబడుతుంది. హల్లెలూయా. ఈ పరలోక సంబంధమైనటువంటి ధననిధిలో నీకు ఇదిగో నీవు పాలిభాగస్సులవై ఉండాలంటే గనక దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి వలె జీవించాలి. సదాకాలం దేవుని యొక్క ప్రేమ, ఆయన ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కృపగల మేలులు పొందుకునేటకై దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తివై నీవు ఉండాలి. ప్రైజ్ లార్డ్. మరో మాటను కూడా మనం చదువుకుందామా? కీర్తనకారుడు 106వ కీర్తన మొదటి చరణాన్ని ధ్యానం చేద్దాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడివి, ఆయన కృప నిత్యముండును. ఆయన కృప నిత్యము ఉంటుంది అంటండి. దేవుడు దయగలిగినటువంటి వాడు, కృతజ్ఞతలు చెల్లించండి, ఆయన కృప నిత్యము ఉంటుంది. ప్రైజ్ లార్డ్. నిజంగా ఇంత గొప్ప మేలు చేస్తున్నటువంటి దేవునికి మనం లోబడి విశ్వాసముతో గనక ఆయన చేసిన మేలుకు కృతజ్ఞుడవై నీ ఉంటే నీకు ఈ కృప నిత్యము ఉండబోతుంది. ఆమేన్. గత కాలంలో కొన్ని విషయాలు ధ్యానం చేశాం కదా, మనం కృతజ్ఞత కలిగి ఉండాలని ధ్యానం చేశాం. అయితే ఈ రోజున ఆ కృతజ్ఞతలో నీకు కృప దొరకబోతుంది. ఆమేన్. ఆ కృతజ్ఞతలో నీ జీవితానికి ఒక సార్థకతమైనటువంటి దేవుని యొక్క మహాకృప అనుగ్రహించబడబోతుంది. సంపూర్ణమగునట్లుగా దేవుని యొక్క కృప నీలో నిలిచి ఉండాలి. ఆమేన్. ఆయన కోరుకునేది అదే. మానవుడు కృప నుంచి వైదొలిగేటువంటి వ్యక్తి వలె ఉండకూడదు, కానీ ఆయన రెక్కల కింద దాచబడుతూ ఎల్లప్పుడూ దేవుడు అనుగ్రహించేటువంటి కృపతో భద్రపరచబడేటువంటి వ్యక్తి వలె ఉండాలని సర్వాధికారి అటువంటి శక్తి అటువంటి దేవుడు కోరుకుంటున్నటువంటి వాడై ఉన్నాడు. అక్కడే మనం 107వ కీర్తన మొదటి చరణాన్ని కూడా మనం ధ్యానం చేద్దాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. ఇక్కడ కూడా మనకి ఆ మాట కనబడుతుంది కదా, నిత్యము ఉంటదని చెప్తూ పడుతుంది. ఏమండి, ఆయనకు మనం చెల్లించేటువంటి కృతజ్ఞత స్థుతులను బట్టి నీ జీవితంలో ఏమవుతుందంటే కృప కలగబోతుంది, ఆయన కృప నిత్యము ఉండబోతుంది. నీ జీవితంలో నిరంతరం ఈ కృప నిలిచి ఉండునట్లుగా, నిరంతరం ఈ కృపలో నీవు కొనసాగునట్లుగా నా దేవాది దేవుడు ఇష్టపడుతున్నాడన్న సంగతి ఇక్కడ నీవు గ్రహించాలి. ప్రైజ్ లార్డ్. కీర్తనకారుడు ఈ మాటలన్నీ రాసుకుంటాం గల రావటం గల కారణం ఏంటంటే, దేవుడు కృప లేనిదే మనం బ్రతకలేము, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క మహాకృప లేనిదే మనం జీవించలేమని స్పష్టంగా చెప్తున్న వాడు అయినాడు. ఇవేవో దాచబడి లేదంటే కనుక అన్నీ గుప్తంగా ఉన్నటువంటిది కాదు, కానీ ఇది వెల్లడిపరచబడుతుంది. అంటే నీవు ఎలా ఉంటే ఆ కృపను పొందుకుంటావో, నీవు ఏమి చెల్లిస్తే ఆ కృపను పొందుకుంటావో, సదాకాలము అంటే నిరంతరము నిత్యము నిలిచే ఉన్నటువంటి ఈ కృపకు నీవు పాత్రుడవై ఉండునట్లుగా ఈ వాక్యము నీ జీవితానికి ఆశీర్వాదకరంగా ఈరోజున అందించబడుతుంది. హల్లెలూయా. నిజంగా మన జీవితాల్లో గొప్ప మేలు మనం పొందుకున్నటువంటి వారమై ఉండాలి. అందుకే ఆ 100వ కీర్తనలో మనం ధ్యానించినటువంటి ఆ మాట ప్రకారంగా మన జీవితాల్లో ఈ కృప సదాకాలము నిలిచి ఉండాలి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము ఉండేటువంటి మాట మనం ఆయా చోట్ల మనం గమనించినటువంటి వారమై ఉన్నాం. ఎందుకు ఇన్నిసార్లు ఇది రాయబడి ఉంది? ఎందుకు ఆయన ఎంత దయాళుడో, ఆయన ఎంత గొప్పవాడో, ఆయన విశ్వస్తతను కనబరుస్తూ ఆయన ఏమిస్తున్నాడో అనేటువంటి సంగతులు కూడా స్పష్టంగా చెప్తున్నటువంటి వాడై ఉన్నాడు. అయితే 2లో ఆ 2వ పదములో ఉన్నటువంటి మన విషయాలు కనుక గమనిస్తే ఆయన సత్యమేమై ఉందంటే తరతరాలు ఉంటుంది అంటండి. అంటే ఈ కృపను కలగలుపుకుని ఆశ్చర్యమైనటువంటి ఒక గొప్ప ఆశీర్వాదం అనేది ఈ రోజున యథార్థత కలిగి దేవుని యందు భయభక్తులైనటువంటి మన జీవితాలకే కాకుండా మన రాబోయేటువంటి తరాల మీద, అంటే బిడల మీద కూడా ఆ కృప నిలిచి ఉండునట్లుగా ఆయన కార్యం చేయబోతున్నటువంటి వాడై ఉన్నాడు.
ఒక మంచి తల్లిదండ్రులు తన బిడ్డలకు గొప్ప ఆశీర్వాదాన్ని ఇవ్వాలని కోరుకుంటారు. యథార్థత కలిగి మంచి ప్రవక్తన కలిగి వారు నడవాలని కోరుకుంటారు. విధేయత కలిగినటువంటి వ్యక్తుల వలె, మంచి పేరును తెచ్చుకునేటువంటి బిడ్డల వలె ఉండాలని కోరుకుంటారు. చెడిపోవాలని, పాడైపోవాలని ఎవరూ కోరుకోరు. ఒకవేళ అలా కోరుకున్నటువంటి పరిస్థితులు ఉంటే గనక నీవు సాతాను చేత పట్టబడినటువంటి వ్యక్తి అయి ఉన్నావు. ఈ రోజునటువంటి బంధకాల నుంచి నీవు విడిపించబడాలి. ఏ తల్లిదండ్రులైనా సరే వారి బిడ్డలు ఆశీర్వదించబడాలి. అత్యధికమైన ఉన్నతమైన స్థితిలో ఉండాలని తలంచుతూ ఉంటారు. మీ యవ్వనకాల జీవితంలో ఈ రోజున ఒక చిన్న విషయాన్ని గమనించాలి. పరిశుద్ధాత్మ దేవాది దేవుడు మిన్నైనటువంటి కృపను అనుగ్రహిస్తున్నటువంటి ఈ రోజుల్లో, కృపాకాలంలో కొనసాగిపోతున్న ఈ బ్రతుకు జీవితంలో యథార్థత కలిగి దేవుని సన్నిధిలో అంటే మంచి భక్తి కలిగి మంచి ప్రవక్తన కలిగి జీవించగలిగితే నా దేవుడు కృపగల కార్యాలు నీడల కూడా జరిగించడానికి ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. ఎవరైతే దేవుని మాటలకు లోబడతారో, ఎవరైతే దేవుని యందు విధేయత కనబరుస్తారో వారి జీవితాల్లో సదాకాలం అంటే నిత్యము కృప నిలిచి ఉంటుంది అనే మాట మనం స్పష్టంగా గ్రహించినటువంటి వారమై ఉన్నాం. ఆ రెండవ మాటగా మనం వద్దాం, తరతరములు ఉండును అనేటువంటి మాట మనం గమనించుకుంటూ వస్తే కీర్తనకారుడు అంటాడు 103వ కీర్తన 18వ చరణాన్ని మనం గమనిద్దాం. ఆయన కృప యుగయుగములు నిలుచును, ఆయన నీతి వారికి పిల్లపిల్ల తరమున నిలుచును. పిల్ల పిల్లలకి ఆ తరము, ఇదిగో ఆ ఆశీర్వాద సంబంధమైనటువంటి మేలు నిలిచి ఉంటుందని స్పష్టంగా చెప్పబడుతుంది. ప్రైజ్ లార్డ్. నిజంగా ఇటువంటి కృప మనకు కావాలి కదా. అది ఎవరిదంట? అది ఆయన కృప. ఆమేన్. ఆయన కృప అంట ఎల్లప్పుడు ఎలా ఉంది, ఎక్కడెక్కడ ఉంది, ఏ సమయాలు ఉందంటే యుగ యుగములో నిలిచి ఉందంట అండి. యుగాయుగములు నిలిచి ఉంది. సదాకాలం సర్వశక్తి అంటే దేవాది దేవుడు నిలిచి ఉన్నంత వరకు కూడా ఆ కృప నిలిచే ఉంటుంది. ఆమేన్. ఎవరైతే ఈ కృప కిందకు వస్తారో, ఎవరైతే ఈ కృపలో సాగిపోతారో అట్టి జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. ఏమండి, వర్షం పడుతున్నప్పుడు ఇదిగో ఆ వర్షము పడని చోటుకెళ్ళి దాగబడాలని మనం కోరుకుంటూ ఉంటాం. అయితే మన జీవితాల్లో కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ కాపుదల కంచె, ఆ ప్రొటెక్షన్ ఎల్లప్పుడూ కూడా నీ జీవితానికి మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా దేవుడు నీకు కృపనుగ్రహిస్తున్నటువంటి వాడై ఉన్నాడు. మనం ఎలాగైతే దాచబడుతున్నామో, ఎలాగైతే దాగుకుని ఉన్నామో, ఈ రోజున అనేకమైనటువంటి వ్యర్థమైనటువంటి క్రియలు చేసి మనిషి ఈ రోజున పాపములో దాగుకుంటున్నటువంటి వ్యక్తి అయి ఉన్నాడు, పాపములో పడిపోతున్నటువంటి వ్యక్తి అయి ఉన్నాడు, పాపములో నిలిచినటువంటి వ్యక్తి అయి ఉన్నాడు, పాపముతో కొనసాగుతున్నటువంటి వ్యక్తి అయి ఉన్నాడు. ఈ మనిషికి కృప లేదు, కానీ దేవుణ్ణి ఆశ్రయించగలిగితే గనక, దేవుని సన్నిధిలో వేడుకోగలిగితే, పాపాన్ని ఒప్పుకోగలిగితే, పశ్చాత్తాపడగలిగితే గనక ఆయన కృప నీ మీద ఉండబోతుంది. హల్లెలూయా. ఆయన కృప నిన్ను దాచబోతుంది. విస్తారమైనటువంటి గొప్ప ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగించగలిగినది ఉన్నది. మానవులటువంటి పాపము ఎవరూ తీయలేరు, కానీ ఏ మెడిసిన్ దాన్ని స్వస్థపరచలేదు, కానీ ఏ వైద్యుడు దాన్ని బాగు చేయలేడు, కానీ పరమందునటువంటి పరమ వైద్యుడు నాడే, కృపను చూపిస్తున్నటువంటి దేవుడు నాడే, ఆయన మట్టికే సరిచేయగలిగినటువంటి వాడై ఉన్నాడు. ఈ పాపముల నుంచి విడుదల చేయుటకు, ఆయన కృపగల కార్యాలు మానవ జీవితంలో జరిగించుటకు ఈ కృపాయుగంలో ఈ రోజున నీవు నిలిచి ఉన్నావు. ప్రైజ్ లార్డ్. ఆయన చూస్తూ చూడక నేను విడిచిపెడతాడేమని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ సదాకాలం ఆయన నిన్ను చూస్తూనే ఉన్నాడు, ఆయన నిన్ను గమనిస్తూనే ఉన్నాడు. ఓ కంట నిన్ను కనిపెడుతున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే హల్లెలూయా, ఈ రోజున భయభక్తులు కలిగి కృపను పొందుకుంటే కనుక నీవు ఆశీర్వదించబడతావు. అందుకే ఇక్కడ రాయబడినటువంటి మాటలు స్పష్టంగా నీవు గమనించాలి కదా, ఆయన కృప నిరంతరము నిలిచి ఉంటుంది, యుగాయుగములు నిలిచి ఉంటుంది, ఆయన నీతి వారి పిల్లల పిల్లల తరముల మీదకి అది నిలిచి ఉంటుంది. అంటే రాబోయే తరం మీద కూడా ఈ కృప నిలుపుటకై ఈ రోజున నీలో యథార్థత కావాలి. ఈ రోజున నీ జీవితంలో మంచి ప్రవక్తన కావాలి. ఈ రోజున నీ జీవితంలో పరిశుద్ధత కావాలి. ఈ రోజున నీ జీవితంలో దేవుని యొక్క వాక్కు నిలిచి ఉండాలి. దేవుని వాక్కు చొప్పున నడిచే ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా కృప నిలిచి ఉంది. హల్లెలూయా. శాశ్వతమైనటువంటి కృప, నిత్య జీవాన్ని కలుగు చేయగలటువంటి కృప, ఈ శాశ్వతమైనటువంటి కృప గల కార్యాలు ఎల్లప్పుడూ కూడా మీ జీవితంలో మీరు అనుభవించ
ఆదరించేటువంటి వ్యక్తుల వలె ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకే కృప మన జీవితాల్లో శాశ్వతమైన రీతిగా నిలిచి ఉండాలి, సదాకాలం నిలిచి ఉండాలి. దేవుడే ఆ కృపను మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాడై ఉన్నాడు. చివరాకలో మాట చదువుకుందామా? యోహాను సువార్త 1:16 ధ్యానం చేద్దాం. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ప్రైజ్ ది లార్డ్. ఆయన పరిపూర్ణతలో నుండి అంటండి, మనం ఏమై ఉన్నామంటే కృప వెంబడి కృపను పొందుతున్నటువంటి వారమై ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. నిజంగా ఒక గొప్ప మేలు జరగాలి కదా, ఒక గొప్ప ఆశీర్వాదం కలగాలి. మనం గనక యోబు దగ్గరికి వస్తే గనక ఒకరి వెంబడి ఒకడు వస్తున్నారు. ఏమండి ఏం చెప్తున్నాడు? కష్టాలను, సమస్యలు, బాధలు, జరిగినటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులన్నీ ఒకరి వెంబడి ఒకరు వచ్చి చెప్తున్నటువంటి వారమై ఉన్నాం. చూడండి, ఈ రోజున మనం కూడా ఏం చేస్తున్నామంటే మన జీవితాల్లో సంపూర్ణమైనటువంటి కృప కలుగు చేసేటువంటి దేవునిపై సంపూర్ణమైనటువంటి విశ్వాసతను కనబరుస్తున్నామా? ఆయన మీద మనం సంపూర్ణంగా ఆధారపడుతున్నటువంటి వ్యక్తులమై ఉన్నామా? ఈ రోజున మనల్ని ఎంతో ప్రేమిస్తున్నటువంటి యేసయ్య కృప వెంబడి కృప మనకు కలుగుటకు ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. దాన్ని దేవుడు అనుగ్రహించటకు ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. ఏమండి, ఈ కష్టం పోయిందంటే మరో కష్టం వచ్చిందండి, ఈ నష్టం పోయిందంటే మరో నష్టం వచ్చిందండి, ఈ బాధ పోతే మరో బాధ వచ్చిందండి, ఈ సమస్య పోతే మరో సమస్య వచ్చిందండి అనే మాటలు మనం ఎల్లప్పుడూ చెప్తూనే ఉన్నాం. కృప వెంబడి కృప కలగట్లేదా? ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం కలగట్లేదా? నష్టం వెంబడి ఒకవేళ నష్టం కలుగుతూ ఉందా? అయినా సరే ఒక చిన్న మాట గుర్తు పెట్టుకో, కృప కలిగినటువంటి దేవాది దేవుని సన్నిధిలో నీవు మోకరించి ప్రార్థన చేసి విశ్వాసముతో ప్రభువా నా పక్షమై గొప్ప కార్యం చేయగలిగినటువంటి దేవుడు నీవేనాయనా, ఆనాడు యథార్థత కలిగి నీ సన్నిధిలో నీ నీతిని అనుసరించేటువంటి భక్తుల జీవితాల్లో ఎలాగైతే నీ కృపను కనబరిచావో, ఎలాగైతే వారిని కాపాడావో, ఎలాగైతే వారిని సంరక్షించావో, ఎలాగైతే వారి జీవితాల్లో ఒక గొప్ప ఆశ్చర్యమైనటువంటి బాటలో వారిని నడిపించావో, ఈ రోజున అటువంటి ఆశీర్వాదము నాకు కూడా ఇవ్వు ప్రభువా. నీ కృప నాకు కావాలి నాయన, నీ కృపలో నేను కొనసాగాలి ప్రభు అనేసి దేవుని సన్నిధిలో నీవు అర్థించి వేడుకుని ప్రార్థించినట్లయితే నిశ్చయముగా ఆ కృప నీకు కలగబోతుంది. హల్లెలూయా. కృప వెంబడి కృప కలగబోతుంది. ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ఆశీర్వాద సంబంధమైనటువంటి గొప్ప మేలులు పొందుకునేటువంటి కృపగల కార్యాలు నీ జీవితంలో జరగబోతూ ఉన్నాయి. ఆమేన్. దేవుడు అనుగ్రహించేటువంటి కృపను మనం ఎల్లప్పుడూ కూడా స్వేచ్ఛా స్వతంత్రాలు కలిగి, అంటే భయభక్తులు కలిగి, ఆశ్చర్యమైనటువంటి దేవుని మాటలకు లోబడేటువంటి ప్రజల వలె గనక మనం ఉండి ఈ కృపను పొందుకోగలిగితే అది ఎంతో గొప్ప మేలు. ఆమేన్. అది ఎంతో గొప్ప ఆశీర్వాదం. లోకములో మనం మిలితమైపోయి లోక సంబంధమైనటువంటి క్రియలతో కొనసాగుతూ ఈ కృప నాకు కావాలి అనుకుంటే గనక అది నీకు దక్కదు. సర్వాధికారి సర్వశక్తిమంతుడు ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు జరిగించు మహోన్నతుడు, మేలు జరిగించేటువంటి ఈ కార్యాలు జరిగించగలిగినటువంటి దేవుని యొక్క కృప మిండుగా నీ జీవితంలో కలుగుటకై దేవునికి నీవు లోబడాలి, దేవుని సన్నిధిలో జీవించాలి, కలిగి నడిచిపోయేటువంటి వ్యక్తి వలె ఉండాలి. నీ సామర్థ్యత ఆత్మ సంబంధమైనటువంటి దేవుని యొక్క సహవాసములో ఆత్మీయంగా నీవు ఎదగగలిగితే, నీ జ్ఞానము దేవుని సన్నిధిలో నీవు నిలబెట్టుకుంటే, దేవుణ్ణి సేవిస్తూ దేవుని సన్నిధిలో నడిచిపోగలిగితే, దేవుడు దేశములో ఉన్నటువంటి నిన్ను ఎలాగైతే ఆశీర్వదించుటకు ఇష్టపడుతూ ఉన్నాడో పరిపూర్ణమైనటువంటి విశ్వాసముతో పొందిన మేలును బట్టి కృతజ్ఞత కలిగి ఉండగలిగితే గనక నిత్యము నీ వెంబడి కృప రాబోతోంది, కృప వెంబడి కృప కలగబోతోంది, ఆశ్చర్యమైనటువంటి మేలు జరగబోతోంది. ప్రైజ్ ది లార్డ్. ఈ 100వ కీర్తన మొదటి చరణం నుంచి కూడా ఈ 5 చరణాల ఉన్నటువంటి విశిష్టమైనటువంటి సంగతులు మనం ధ్యానించుకుంటూ వచ్చాం. ఈ చివరి చరణములో దేవుడు చెప్తున్నాడు కదా, కృప కలుగు చేస్తానని చెప్తున్నటువంటి వాడయ్యున్నాడు. కృపను అనుగ్రహిస్తున్నటువంటి ఆ దేవాది దేవునికి భయభక్తులు కలిగి లోబడితే నిత్యము ఆ కృప ఉండబోతుంది, నిరంతరం ఉండబోతుంది. ఏమండి, నిరంతరం నిరంతరం కృప కలగబోతుంది మన జీవితాలు. ఈ కృపను గురించి మనం చెప్పుకోవాలనుకుంటే గనక ఎన్నో విషయాలు ఉన్నాయండి. నిరంతరము నిలిచే కృప, ఆశ్చర్యమైనటువంటి కృప, కృపగలటువంటి దేవాది దేవుడు ఈ రోజున ఇటు విశిష్టమైనటువంటి సంగతులన్నీ కూడా నీకు వివరించి చెప్పడం గల కారణం ఏంటయ్యా అంటే దేవుడు నిన్ను ఆశీర్వదించుటకు ఇష్టపడుతున్నాడు. వాక్యపు యొక్క ఉపదేశము, వాక్యపులో ఉన్నటువంటి వెలుగును, వాక్య సంబంధమైనటువంటి శ్రేష్టమైనటువంటి కృపను పొందుకున్న వ్యక్తివై సాగిపోతే నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదం కలగబోతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవ జీవితాన్ని ఎంతో ప్రేమించి
కృప నీ జీవితంలో కలుగు చేయటకు ఆయన ఇష్టపడి వచ్చినటువంటి వాడైనాడు. ఈరోజున దేవునికి సంపూర్ణంగా ఒక అంగీకార యోగ్యముగా నీవు ఉన్నట్లయితే గనక, దేవునికి మంచి మనస్సు కలిగి నీవు దేవునికి లోబడగలిగితే గనక, ఆ కృప నీకును రాబోయే నీ తరాలకు నిత్యము నిలిచి ఉండబోతుంది. హల్లెలూయా. ఈరోజు నా కృప నాకు కావాలని ఒకవేళ నీవు కోరుకుంటే, దేవుని యొక్క వాక్యము నా హృదయాల్లో ఉండి అది ఆశీర్వాదకరంగా మార్చబడాలని నీవు కోరుకుంటే, ఈ క్షణమే మోకరించి కళ్ళు మూసుకుని విధేయత కలిగి ప్రార్థన చేయి. పరిశుద్ధాత్మ యొక్క దేవుని యొక్క మిండైనటువంటి కృపగల కార్యాలు ఎల్లప్పుడూ కూడా నీకు దేవుడు సదాకాలము నిత్యము నీకును నీ కుటుంబానికి తోడై ఉండి నడిపించబోతున్న వాడైనాడు. మరో మాట చెప్తాను, నీ జీవితకాలం అంతా కూడా నీవు చేసే ప్రతి పనిలో కూడా, నీవు చేసే ప్రతి క్రియలో కూడా దేవాది దేవుడు కృప చూపించి నడిపించబోతున్నటువంటి వాడైనాడు. అయితే నీవు దేవునికి భయపడాలి, మంచి భక్తి చేయాలి, వాక్యంలోటువంటి శ్రేష్టమైనటువంటి శక్తిని పొందుకోవాలి. ఆయన మాట చొప్పున నడిచిపోగలిగితే నిత్యము కృప కలగబోతోంది. ప్రార్థన చేద్దామా? తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, విధేయత కలిగి దేవుని వైపు చూస్తూ మంచి మనస్సుతో ప్రార్థన చేయండి. నిశ్చయముగా నీ మీద నీ కుటుంబం మీద దేవుడు కృప కలుగు చేయబోతున్న వాడైనాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి మా యేసయ్య, నీకు స్తోత్రాలు నాయన. నువ్వు ఎంతో చక్కగా ప్రభు నీ ప్రజలందరితో నీవు మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభు. నిజంగా నీ కృప నిత్యము ఉండబోతుందని, సదాకాలం రాబోయేటువంటి తరాలకు కూడా అది ఆశీర్వాదకరమైనటువంటి కార్యాలు జరిగించే కృప కలిగినటువంటి నీ మాటల చేత ధైర్యపరిచినందుకు స్తోత్రాలు ప్రభు. ఈనాడు నిజంగా జీవితాల్లో కృపలేని వారి వలె కొనసాగిపోతున్న వారు ఎంతోమంది ఉన్నారు. ఈరోజున నీ కృపను కలుగు చేసి శాశ్వతమైనటువంటి ఒక గొప్ప విడుదల, గొప్ప నెమ్మది, ఆశ్చర్యమైనటువంటి కార్యాల గుండా నీ ప్రజలందరినీ నడిపించుటకు ఈ కృప సదాకాలం నీ వీళ్లకు తోడై ఉంచు నాయన. నీ కృపలో వీరు కొనసాగునట్లుగా సహాయం చేయి ప్రభా. నీ కృపను పొందుకున్నటువంటి ప్రజల వలె ఉండుటకు సహాయం చేయి. పాపాన్ని ఒప్పుకుని పశ్చాత్తాపడి ప్రభు నీ కృపకు పాత్రుల్లో ఉన్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను నాయన. ప్రభు నిరంతరము నిత్యము ఉండేటువంటి నీ కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ సదాకాలము యుగాయుగములు ప్రభ రాబోయే తరాల మీద, పిల్ల పిల్లల మీద కూడా ఆ కృప నిలిచి నాయన ఆశీర్వాదకరమైనటువంటి నీ మాట చొప్పున దీవించి వర్ధిలింప చేయుటకు నేను నీవు ఇష్టపడినందుకు స్తోత్రాలు యేసయ్య. ఈ రోజున ప్రతి ఒక్కరి మీద నీ కృప కలుగు చేసి నీ నామానికి మహిమ తీర్చుకోమని, నీ రాకడ వరకు స్థిరపరిచి బలమైనటువంటి కార్యాలు జరిగించమని, కృప వెంబడి కృప కలుగు చేయనట్లుగా, కృప వెంబడి కృప కలుగునట్లుగా, కృప వెంబడి కృప కలుగునట్లుగా నీవే ఆశీర్వదించి మహిమ పొందుకోమని యేసు క్రీస్తు శక్తిగల నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. తండ్రిని దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మయందల అన్యోన్య సహవాసం, శ్రద్ధగా దేవుని మాట ప్రతి ఒక్కరిపై ఆయన కృప ఆశీర్వాదము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. నిరంతరము దేవుని యొక్క కృప కొరకు కనిపెట్టుకుని ఆ దేవాది దేవుని యొక్క కృపలో సాగిపోండి. మీ జీవితాలు ఆశీర్వాదకరంగా మేలుకరంగా దేవుడు నడిపించబోతున్న వాడైనాడు. ఇంతవరకు కూడా మరి ఈ 100వ కీర్తన మొదటి చరణం నుంచి 5 చరణాల వరకు కూడా దేవుడు ఎంతో దీన్ని విభజించి ఆశ్చర్యమైనటువంటి దేవుని యొక్క మాటల చేత ఎన్నో వాక్యపు యొక్క ఆ లేఖనాల్లో నుంచి దేవుడు మనతో మాట్లాడినటువంటి వాడైనాడు. మీరందరూ కూడా ఎల్లప్పుడూ కూడా మీ జీవితాల్లో ప్రార్థన ఎక్కువగా చేయండి, ఆత్మీయ సహవాసంలో ఎదగండి, దేవుని మందిరంలో నిలిచి ఉండండి. దైవ దాసుని దేవుడు అభిషేకించి మాట్లాడుతున్న ప్రతి మాటలో దేవుని ఆ కృపను పొందుకున్నటువంటి వ్యక్తుల వలె సాగిపోయండి. ఎల్లప్పుడూ దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని, మీ పిల్లలని, మీ కుటుంబాన్ని, మీకు కలిగిన యావత్తును కూడా నిశ్చయముగా దేవుడు ఆశీర్వదించి కృపలో నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మా అడ్రస్ జీసస్ ది కింగ్ ఆఫ్ కింగ్స్ మినిస్ట్రీస్, దైవజనులు, బ్రదర్ రాజా గారు. మా మొదటి ఆరాధన పోరంకి, 2వ ఆరాధన నెడమానూరు, 3వ ఆరాధన ఒప్పుల మిల్ సెంటర్, విజయవాడ. మీ ప్రార్థన అవసరతల కొరకు మా ఫోన్ నంబర్లు 8977-898-777, 9030-898-777.